వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 21 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21వ తారీఖున. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 అన్నమాట. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో ఈ దినోత్సవానికి సంబంధించి చొరవ తీసుకోవడం జరిగిందనమాట. దానిలో భాగంగా అదే సంవత్సరం ఐక్యరాజ్యసమితిలో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి యోగా దినోత్సవం 2015 జనవరి 1వ తారీఖున నిర్వహించబడిందనమాట. 2015 జనవరి 1వ తారీఖున మొట్టమొదటి యోగా దినోత్సవం నిర్వహించబడింది. ఈ ఏడాది 2024లో ఇది 10వ యోగా దినోత్సవం అన్నమాట. ఇంటర్నేషనల్ యోగా డే ఎన్నవ ఎడిషన్ అంటే కనుక ఇప్పుడు 10 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 10th ఇంటర్నేషనల్ యోగా డే అన్నమాట. చాలా ఇంపార్టెంట్. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో ఏ ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో అవి జూన్ 21వ తారీఖున ఆ ప్రాంతాల్లో పగటి కాలం ఎక్కువగా ఉంటుందన్నమాట. పగటి కాలం అత్యధికంగా ఉంటుందన్నమాట జూన్ 21 అన్నమాట. ఇంటర్నేషనల్ యోగా డే 2024 థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. సొసైటీ అంటే సమాజం. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఈ ఏడాది థీమ్ అన్నమాట. 2023 పోయిన ఏడాది థీమ్ అయితే యోగా ఫర్ వసుదైక కుటుంబకం. యోగా ఫర్ వసుదైక కుటుంబకం పోయిన ఏడాది థీమ్ అన్నమాట. 2022 థీమ్ వచ్చేసి యోగా ఫర్ హ్యుమానిటీ. మానవత్వం కొరకు యోగా అన్నమాట, యోగా ఫర్ హ్యుమానిటీ. ఇవి ఈ 3 ఏడాదులు థీమ్స్ నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. యోగాను కనిపెట్టినది పతంజలి. యోగాను కనిపెట్టినది ఎవరంటే కనుక పతంజలి అన్నమాట. సెకండ్ క్వశ్చన్, యుఏపిఏలో భాగంగా అరుంధతి రాయిని ఏ లెఫ్టినెంట్ గవర్నర్ విచారించేందుకు అనుమతి ఇచ్చాడు? యుఏపిఏలో భాగంగా అరుంధతి రాయిని ఏ లెఫ్టినెంట్ గవర్నర్ విచారించేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే కనుక వినయ్ కుమార్ సక్సేనా, వికే సక్సేనా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అరుంధతి రాయిని యుఏపిఏలో భాగంగా విచారించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. యుఏపిఏ అనగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యుఏపిఏ అనగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. తెలుగులో అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అన్నమాట. ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే. 2010లో ఈ రచయిత అరుంధతి రాయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఆమెను ఇప్పుడు విచారించమని ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఓకేనా చెప్పడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి అరుంధతి రాయ్ గొప్ప రచయిత, బుక్కర్ ప్రైజ్ తొలి గ్రహీతల్లో ఆమె ఒకరు. మన భారతదేశానికి సంబంధించి బుక్కర్ ప్రైజ్ తొలి గ్రహీత ఎవరంటే సల్మాన్ రజ్దీ మిడ్ నైట్ చిల్డ్రన్స్. అదేవిధంగా బుక్కర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ ఎవరంటే అరుంధతి రాయ్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే రచనకు గాను అరుంధతి రాయ్కి బుక్కర్ ప్రైజ్ వచ్చి ఉంటుందన్నమాట. అలా మన భారతదేశానికి చెందిన వాళ్ళు బుక్కర్ ప్రైజ్ గ్రహీతలు ఎవరంటే కనుక సల్మాన్ రజ్దీ, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా. కిరణ్ దేశాయ్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఆఫ్ లా అనే రచన. అరవింద్ అడిగా వచ్చేసి ద వైట్ టైగర్ అనే రచన. నలుగురు వ్యక్తులు, 4 రచనలు ఇప్పుడు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే బుక్కర్ ప్రైజ్ గ్రహీతలు అనమాట. ఏ క్రింది వాళ్ళలో బుక్కర్ ప్రైజ్ పొందిన భారతీయులు ఎవరు, భారతీయులు కాని వారు ఎవరని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మిడ్ నైట్ చిల్డ్రన్స్ వచ్చి సల్మాన్ రజ్దీ, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ వచ్చేసి అరుంధతి రాయ్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ వచ్చేసి కిరణ్ దేశాయ్, ద వైట్ టైగర్ వచ్చేసి అరవింద్ అడిగా.
థర్డ్ క్వశ్చన్, 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవమును ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీనగర్లో ప్రారంభించడం జరిగిందనమాట. చూడండి, జమ్మూ కాశ్మీర్లో 2 రోజుల పర్యటన నిమిత్తం నరేంద్ర మోడీ పర్యటిస్తున్నాడనమాట. ఆ క్రమంలో భాగంగా జూన్ 21వ తారీఖున యోగా దినోత్సవాన్ని కూడా ఆయన అక్కడే ఉండి శ్రీనగర్లో, ఓకేనా, శ్రీనగర్లోని దాల్ సరస్సు వద్ద ఉన్నటువంటి షేర్ ఏ కాశ్మీర్ అంతర్జాతీయ కేంద్రం, వద్ద యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తారీఖున ఉదయం 6:30 గంటలకి ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ యోగా దినోత్సవాన్ని చేయడం జరిగింది అనేది ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని దాల్ సరస్సు వద్ద ఉన్నటువంటి షేర్ ఏ కాశ్మీర్ అంతరిక్ష ప్రాంగణ కేంద్రంలో ఆయన దాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. 2 రోజుల పర్యటన నిమిత్తం అక్కడే ఉన్నాడనమాట ఆయన. దాని సందర్భంగా ఆయన అక్కడ ఒక మీటింగ్లో గొప్ప మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగిందనమాట. ఇటీవల లోక్సభ ఎన్నికలు జరిగితే జమ్మూ కాశ్మీర్ వాళ్ళందరూ కూడా గత 35 ఏళ్లలో లేనట్టుగా ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొన్నారంట. అందుకని ఆ ప్రజలను, జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఆయన అభినందించడం జరిగిందనమాట. అంతేకాదు, అతి త్వరలోని జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా, ఇప్పుడున్న కేంద్రపాలిత ప్రాంతం అనమాట, దాన్ని రాష్ట్రంగా చేసే రోజు అతి త్వరలోనే ఉందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎన్నికలు జరుపుతామని, అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అనే వాళ్ళు చూసుకోవాలి జమ్మూ కాశ్మీర్ను. ఇది వరకు ముఖ్యమంత్రి రాష్ట్రం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇట్లా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి రాష్ట్రం చేసి అక్కడ ఆ ఎన్నికలు అక్కడ జరిపి ముఖ్యమంత్రిని కూడా నిలబెడతామని చెప్పి చెప్పడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో రియాసీ వద్ద ఒక పర్యాటక బస్సు పైన, ఒక పర్యాటక యాత్ర బస్సు పైన ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో భాగంగా 10 మంది చనిపోయినారు కూడా. బస్సు డ్రైవరు, కండక్టర్తో సహా ఆ బస్సు లోయలో పడి చనిపోయి 10 మంది చనిపోయినారనమాట. అటువంటి ఉగ్రవాదులను మట్టు పెడతామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా 1500 కోట్ల విలువైన 84 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 1500 కోట్ల విలువైనటువంటి 84 ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగిందనమాట జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో యోగా దినోత్సవాన్ని ఈసారి చేయడం జరిగింది శ్రీనగర్లో. సరస్సు, దాల్ సరస్సు, ఓకేనా, ప్రాంగణం వచ్చేసి షేర్ ఏ కాశ్మీర్ అనేటువంటి ఒక ప్రాంగణంలో ఆయన దాన్ని ప్రారంభించడం జరిగింది యోగా దినోత్సవాన్ని, ఈ ఏడాది 10వ యోగా దినోత్సవాన్ని. ఆ విషయాలన్నీ మీరు నోట్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్, 2024 జూన్ 20న లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? 2024 జూన్ 20న లోక్సభ ప్రొటెం స్పీకర్గా నియమితులైన వారు భర్తృహరి మహతాబ్. ఇమెయిల్లో చూడొచ్చు భర్తృహరి మహతాబ్ గారిని. ఈయన 18వ లోక్సభ ఏదైతే ఉందో ఈ 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా నియమితులు కావడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను నియమించినట్లుగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు వెల్లడించడం జరిగిందన్నమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భర్తృహరి మహతాబ్ను ఈ లోక్సభ ప్రొటెం స్పీకర్గా నియమించినట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలపడం జరిగింది. ఈ భర్తృహరి మహతాబ్ ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ అన్నమాట. కటక్ నియోజకవర్గంలో గెలుపొందినటువంటి ఎంపీ అన్నమాట. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి, గొప్ప సీనియర్ నేత అన్నమాట. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి భర్తృహరి మహతాబ్. ఇతను జూన్ 20వ తారీఖున ప్రొటెం స్పీకర్గా నియమించబడినట్లుగా మనకు వెల్లడించారన్నమాట. జూన్ 24వ తారీఖున ఈ లోక్సభ సమావేశాలు జరుగుతాయన్నమాట. ఈ లోక్సభ సమావేశాల్లో భాగంగా జూన్ 24, జూన్ 25 2 రోజులు కూడా ఎవరైతే లోక్సభ సభ్యులుగా ఎన్నికైనారో వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రొటెం స్పీకర్ జూన్ 24, జూన్ 25 2 రోజుల పాటు ప్రమాణ స్వీకారాలు చేస్తారన్నమాట. లోక్సభ సభ్యులు ఎంతమంది? 543 మంది. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. ఇంకా జూన్ 26వ తారీఖున లోక్సభ స్పీకర్ను
ఓకేనా, ఎన్నిక జరుగుతుంది. లోక్సభ స్పీకర్కు సంబంధించిన ఎన్నిక కూడా ఈ ప్రొటెం స్పీకరే చూసుకోవడం జరుగుతుంది మనకు తెలుసు. కాబట్టి ప్రొటెం స్పీకర్ అనేటువంటి వ్యక్తి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడము, లోక్సభ స్పీకర్ను ఎన్నిక ఇదంతా కూడా జరుపుతాడనమాట. కాబట్టి ప్రిసైడింగ్ అధికారిగా, లోక్సభకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారిగా ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నాడనమాట భర్తృహరి మహతాబ్. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అందరూ లైక్ చేయండి, ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరికీ లైక్ చేయండి, మీరు కూడా లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా, చూద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో. 2024 జూన్ 20 ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? 2024 జూన్ 20 ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్గా నియమితులైన వారు బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తే. తెలుగుదేశం పార్టీలో అత్యంత గొప్ప సీనియర్ అన్నమాట గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ అసెంబ్లీకి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందనమాట. ఆయనను ఓకేనా ప్రొటెం స్పీకర్గా నియమించడం జరిగింది. ఆయన చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందనమాట. ఓకేనా, జూన్ 21 యోగా డే, జూన్ 21 యోగా డే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అదే రోజు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయన్నమాట. ఓకేనా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయన్నమాట. ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు జూన్ 21 ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఇతను ప్రొటెం స్పీకర్గా ఉంటూ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సభ్యులు 175 మంది. ఈ 175 మంది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 175 మందిలో 135 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు 21 మంది అయితే, వైసీపీకి చెందిన వాళ్ళు 11 మంది అయితే, ఓకేనా, భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు 8 మంది అనమాట. మొత్తం 175 మంది చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికను కూడా ఆయన నిర్వహిస్తారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ప్రిసైడింగ్ అధికారిగా, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికను ఆయన నిర్వహించడం జరుగుతుంది ప్రిసైడింగ్ అధికారిగా. ఆ స్పీకర్ ఎన్నిక తర్వాత ఆయన తప్పుకొని స్పీకరు అసెంబ్లీకి అధ్యక్షత వహించడం మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే కనుక బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్. అదేవిధంగా మనం లోక్సభకు చెప్పుకున్నాం ఆయన భర్తృహరి మహతాబ్ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. తెలుగు అక్షరాలను పిల్లలకు చేరువ చేయడానికి కళాక్షారిక పాప్ ఆప్ పుస్తకాన్ని చేసిన వారు ఎవరు? చూడండి, తెలుగు అక్షరాలను పిల్లలకు చేరువ చేయడం కోసం కళాక్షారిక పాప్ ఆప్ పుస్తకాన్ని చేసిన వారు గూడూరు శశి. మన ఇమెయిల్లో చూడొచ్చు గూడూరు శశి గారిని. అదేవిధంగా ఆ పక్క కళాక్షారిక పాప్ ఆ పుస్తకాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే కనుక, పుస్తకం తెరవగానే అక్షరాలు కదులుతాయి అన్నమాట. పుస్తకం తెరవగానే అక్షరాలు కదులుతాయి. ఇవి తెలుగు అక్షరాలు. తెలుగులో హల్లులు ఉంటాయి కదా, కా నుంచి బండి రా వరకు, కా నుంచి బండి రా వరకు హల్లులు ఉంటాయి కదా. ఈ హల్లులతో తయారు చేయబడిన పుస్తకం అన్నమాట. పుస్తకం తెరవగానే ఈ హల్లులు తెలుగు అక్షరాలు కదులుతాయి. దాంతో పిల్లలు బాగా మురిసిపోతున్నారన్నమాట. ఆ పుస్తకంలో తెరవగానే అక్షరాలు కదలడం పిల్లలకు బాగా ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాయన్నమాట. చాలామంది ఇప్పుడు తెలుగు పైన ఆసక్తి చూపడం లే పిల్లలు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగు పైన ఆసక్తి చూపడం లేదన్నమాట. కనీసం తెలుగు రాయడం కూడా వారికి సరిగ్గా రావడం లేదు. ఈ క్రమంలో ఇట్లాంటి పుస్తకాలు వాళ్ళను మరింత ఆసక్తిగా చేసి ఆ తెలుగును నేర్చుకునే విధంగా వారికి ఓకేనా చేస్తాయన్నమాట ఇట్లాంటి పుస్తకాలు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి గూడూరు శశి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఇతను హైదరాబాదు వాసి అన్నమాట. ఓకేనా, టైపోవనం వ్యవస్థాపకుడు, టైపోవనం అనే సంస్థ వ్యవస్థాపకుడు అనమాట. బాంబే ఐఐటిలో విజువల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది ఇతను.
బాంబే ఐఐటిలో చదివాడనమాట. బాంబే ఐఐటిలో విజువల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు ఈ హైదరాబాద్ వాసి. నా చాలా చాలా వాటి లోగో కూడా రూపొందించి బాగా పేరు తెచ్చుకున్నాడు. టీ షాట్ టీవీ లోగో ఆయన తయారు చేశాడనమాట. టీ షాట్ టీవీ, అదే టీ యాప్ పోలియో లోగో తయారు చేశాడు. హైదరాబాద్ జంతు ప్రదర్శనశాల లోగో ఆయన తయారు చేయడం జరిగింది. తెలంగాణ పర్యాటక కేంద్రం లోగో తయారు చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో చాలా వాటికి లోగోలు తయారు చేశాడు, బాగా పేరు తెచ్చుకున్నాడు అనమాట. అటువంటి వ్యక్తి ఈరోజు తనకు తెలుగు పైన ఉన్నటువంటి ఆసక్తి, తెలుగు పైన ఉన్న మమకారం, ఆయనకున్నటువంటి తనకున్నటువంటి విజువల్ పరిజ్ఞానం, ఈ రెండింటిని జోడించి ఈ పుస్తకాన్ని ఆయన తయారు చేశాడనమాట. కళాక్షారిక పాప పుస్తకం మొట్టమొదటిసారిగా తెలుగు హల్లులతో తయారు చేయబడినటువంటి కళాక్షారిక పాప పుస్తకం ఇదే అనమాట. మొట్టమొదటిసారిగా తెలుగు హల్లులతో తయారు చేయబడిన పుస్తకం, ఇట్లాంటి పుస్తకం ఏది లేదనమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. వినా, ఈరోజు గూడూరు శశి వార్తల్లో ఉన్నాడు, హైదరాబాద్ వాసి. సెవెంత్ క్వశ్చన్, 2024 జూన్ 21న ఏ దేశ ప్రధాని మోడీ ప్రధానిగా 3వ బాధ్యతల తర్వాత అధికార పర్యటన చేశారు? చూడండి, ఇక్కడ ఏంటంటే కనుక వరుసగా 3వ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి మోడీ, జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వ ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే. జూన్ 21వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం మనం చూసాం. జూన్ 21వ తారీఖున విదేశీయులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి. కొంతమంది విదేశీయులకు ఆహ్వానం పంపితే వాళ్ళందరూ రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారనేది మనం చెప్పుకున్నాం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, ఓకేనా, అదేవిధంగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయుజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, సిసెల్స్ ఉపాధ్యక్షుడు ఆరిఫ్, ఓకేనా, ఇట్లా వీళ్ళందరూ కూడా హాజరయ్యారనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. చాలా ముఖ్యంగా ఇవి ముఖ్యంగా ఏంటంటే కనుక దక్షిణాసియా దేశాలు అనమాట, వాళ్ళకు ఆహ్వానం పలికారు ముఖ్యంగా. కానీ ఈరోజు ఏంటంటే జూన్ 21 అనమాట. ఈరోజు ఎవరు భారతదేశానికి విచ్చేస్తున్నారు అంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు విచ్చేస్తున్నారు. ఇది అధికారిక పర్యటన అనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికి విచ్చేస్తున్న మొట్టమొదటి అధికారిక పర్యటన ఎవరిది అంటే కనుక బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాదే. ఈమె భారతదేశంలో ఒక 2 రోజులు పర్యటించున్నారనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలలో పాల్గొన్నారు. అదేవిధంగా తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళందరినీ కూడా కలిసి ఆమె చర్చలు చేయనున్నారన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారిగా అధికారిక పర్యటన చేసిన వారు ఎవరని అడుగుతారు, ఎవరంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. జూన్ 21 జూన్ 22 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. జూన్ 9వ తారీఖున నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశాడు. నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు మనందరికీ తెలుసు, జూన్ 9 అని మనం చెప్పుకున్నాం, జూన్ 9 అనమాట. నారా చంద్రబాబు నాయుడు జూన్ 12 అనమాట, నరేంద్ర మోడీ జూన్ 9 అనమాట. ఓకేనా, రైట్. ఎయిత్ క్వశ్చన్, 2024 జూన్ 21న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఏ దేశంలో పర్యటించారు? 2024 జూన్ 21వ తారీఖున భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శ్రీలంకలో పర్యటించారన్నమాట. ఇటీవలనే జైశంకర్ కూడా జూన్ 9వ తారీఖున నరేంద్ర మోడీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం మనం చూసాం. నరేంద్ర మోడీకి సంబంధించిన కేబినెట్ మంత్రులందరూ కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం మనం చూసాం. రాష్ట్రపతిది పుట్టినరోజు జూన్ 20 అనమాట.
జూన్ 20వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి పుట్టినరోజు, 60వ జన్మదినోత్సవం అన్నమాట. ఆమె మన భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 2022 జులై 25వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసింది ఆమె 15వ రాష్ట్రపతిగా. ఆమె ఈ జూన్ 20వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంది, 66వ జన్మదినోత్సవాన్ని ఇకనా జరుపుకోవడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు జయశంకర్ గారి గురించి చెప్పుకుంటే, ఆయన శ్రీలంకలో పర్యటించాడు జూన్ 20, జూన్ 21 రెండు రోజుల పాటు అనమాట. భారతదేశం ఇచ్చినటువంటి 6 మిలియన్ల యుఎస్ డాలర్ల గ్రాంట్కు సంబంధించిన శిలాఫలకం అక్కడ ఆవిష్కరించడం జరిగింది. భారతదేశం శ్రీలంకకు ఇచ్చినటువంటి 6 మిలియన్ యుఎస్ డాలర్ల గ్రాంట్, దానికి సంబంధించిన ఫలకాన్ని అక్కడ ప్రారంభించడం జరిగిందనమాట. అనేక ప్రాజెక్టుల నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది శ్రీలంకలో. కాబట్టి జయశంకర్ అక్కడ వెళ్ళడం జరిగింది. ఆయన శ్రీలంక విదేశాంగ మంత్రి బాలసూర్యతో సమావేశం కావడం జరిగిందనమాట. అదేవిధంగా శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో ఆయన చర్చలు జరిపాడు. అదేవిధంగా శ్రీలంక ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనేతో కూడా చర్చలు జరిపాడనమాట మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు. తిరిగి ఆయన మళ్ళీ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడనమాట. 2019 నుంచి ఆయనే ఉన్నాడు. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన బాధ్యతలు స్వీకరించాడనమాట విదేశాంగ మంత్రిగా. ఎవరు? జయశంకర్ గారు. తన యొక్క విధి విధానాలన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి నరేంద్ర మోడీ తిరిగి ఆయన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా ఆయనకే చోటు ఇవ్వడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి శ్రీలంక పర్యటన. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏ దేశంలో పర్యటించాడు? శ్రీలంకలోనే. ఓకేనా? 9th క్వశ్చన్, నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యాడు? నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారంటే కనుక ఆయనే మార్క్ రుట్టే నాటో సెక్రటరీ జనరల్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాటోకు ఇది వరకు స్టోలెన్బర్గ్ ఉండేవాడు. ఆ స్టోలెన్బర్గ్ స్థానంలో ఇప్పుడు నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు ఎన్నికయ్యాడంటే కనుక ఆయనే మార్క్ రుట్టే. చాలా ఇంపార్టెంట్. నాటో పూర్తి పేరు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఏర్పడిన సంవత్సరం 1949. నాటో ప్రధాన కార్యాలయం బ్రసెల్ బెల్జియం. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే కనుక మార్క్ రుటే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ మార్క్ రుటే ఇది వరకు ఒక దేశ ప్రధానమంత్రిగా ఉండేవాడు. చాలా రోజుల నుంచి మార్క్ రుటే ఒక ప్రధానమంత్రిగా, అపధర్మ ప్రధానమంత్రిగా వర్క్లో ఉన్నాడనమాట. ఆయన ఏ దేశ ప్రధానమంత్రిగా, దాన్ని డచ్ అని కూడా అంటారు, ఆ దేశాన్ని డచ్ అని కూడా అంటారనమాట, ఏ దేశ ప్రధానమంత్రిగా మార్క్ రుటే పనిచేసేవాడు అనేది మీరు ఓకేనా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నాటోలో ఇటీవల 32వ సభ్యదేశంగా ఏది చేరిందంటే కనుక స్వీడన్ చేరిందనమాట. గత ఏడాది 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరింది. నాటోలో 31వ సభ్యదేశంగా ఏమో ఫిన్లాండ్, 32వ సభ్యదేశంగా ఈ ఏడాది స్వీడన్ చేరింది. కాబట్టి నాటోలో ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ దేశాలంటే 32 గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కూటమి, ఏకైక కూటమి అనమాట నాటో అంటే కనుక. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. తెలంగాణకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఆంధ్రప్రదేశ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, సెంట్రల్ గవర్నమెంట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామాయణము నాటకాన్ని అపహాస్యం చేసినందుకు ఏఐఐటి విద్యార్థులకు జరిమానా విధించారు. చూడు, రామాయణం నాటకాన్ని అపహాస్యం చేశారంట ఏఐటి విద్యార్థులు అంటే కనుక బాంబే ఐఐటి విద్యార్థులు. ఈ ఏడాది మార్చి నెలాఖరున వార్షిక కళా ఉత్సవం జరిగిందనమాట. ఐఐటి బాంబేకి సంబంధించిన విద్యార్థులందరూ కలిసి వార్షిక కళా ఉత్సవాన్ని చేయడం జరిగింది. ఆ ఉత్సవంలో భాగంగా రామాయణం నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందనమాట. ఆ నాటకంలో భాగంగా ఆ విద్యార్థులందరూ కూడా
వారు వాడిన భాష హావభావాలు ఇవన్నీ కూడా రామాయణాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నమాట. రామాయణాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయినాయన్నమాట. ఓకేనా, ఐఐటి బాంబే విద్యార్థులు చేసిన రామాయణం దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఐఐటి బాంబే యాజమాన్యం ఒక కమిటీని వేసింది అన్నమాట, దర్యాప్తు కోసం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆ దర్యాప్తులో భాగంగా ఆ విద్యార్థులనందరినీ కూడా ఏం చేశారంటే జరిమానా విధించడం జరిగిందన్నమాట. సీనియర్ విద్యార్థులకు 1.2 లక్షలు, సీనియర్ విద్యార్థులకు 1.2 లక్షలు జరిమానా విధించారు. ఈ జూనియర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఐఐటి బాంబే విద్యార్థులు, వారికి 40,000 రూపాయల జరిమానా విధించారన్నమాట. 40,000 రూపాయల జరిమానా విధించారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.